मुख्यमंत्री गारु कोंत रिव्यू चेशारु वर्षं पड़लेदु कालं अयिपोयलेदु मन रैतुलु एट्ला कापाडुकोवालि एंतो सीरियस गा आलोचिंचारु मुख्यमंत्री गारु मरि कालं कापोते मन रैतुलु आगमैतारेमो एट्ला ई रैतुल्नि कापाडुकोवालि अनि मुख्यमंत्री गारु आलोचिंचारु डब्बुल कोसं वेंकाडद्दु करंट बिल्लु एक्कुव वस्तुंदनि ఎంత ముందు కావద్దు రైతులకు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి కాలువల ద్వారా నీళ్లు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటికే లేట్ అయిన వాస్తవాన్ని కొంతమంది ఏమో నమ్మకంగా వేసేసారు. బాయిలర్ల బోర్లలో నీళ్లు ఉంటే నాకు పోసింది ధైర్యం ఉంది కాళేశ్వరం వస్తాయి నీళ్లు మా కేసీఆర్ ఇస్తాడు మాకు అని నమ్మకం కొద్ది కొంతమంది నాకు పోసేసారు ధైర్యం పోసింది. పాత రోజులు అయితే మనం ముఖాన్ని మొగ్గులు పెట్టి ఇంతనం ఏసుడా వద్ద అని చూపు. ఇంతకుముందు బారణం అంతా మన దగ్గర పత్తి చేనులో మక్క చేనులో ఉంటుంది అంతా రెయిన్ ఫెడ్ వర్షాధారిత పంటలే ఉండేవి. ఇప్పుడు ధైర్యం ఉండేది కాదు కరెంట్ సంగతి ఉండకపోవు నీళ్లు ఉండకపోవు ఏమున్నా ఇంత మక్కను పత్తు ఎత్తు చాలా సార్లు ఒకసారి 10 రోజులు 20 రోజులు డ్రై స్పెల్ వస్తే ఆ వేసిన మక్క అన్ననే మాడిపోతుండే మక్క మాడిపోవు పత్తి మాడిపోవు గింజలు అన్నీ పోతుండే మళ్ళోసారి దున్ని మళ్ళీ వేసుకున్న పరిస్థితులు కూడా ఉంటుండే. ఇవి గతంలో ఉన్నటువంటి బాధలు ఇలా పరిస్థితి ఉందా? ఎంత ధైర్యంగా మా రైతులు చక్కగా నారు పోసుకున్నారు రెండో పంటకు రెండు పంటలు తీసుకున్నారు బ్రహ్మాండంగా. అంటే ఇలా నీళ్లకు కాలంతో నిమిత్తం లేకుండా నీళ్లు ఇస్తున్నాం కరెంటు బాధలు లేకుండా ఇలా కేసీఆర్ కరెంట్ ఇచ్చాడు. కొంతమంది అనుకుంటున్నారు కరెంట్ ఏదో ఫ్రీగా వచ్చింది ఒకటినే వచ్చింది ఆ కరెంటు. ముఖ్యమంత్రి గారు మీరు ఒక పంట కరెంట్ తీసుకున్నారు ఒక పంట తీసుకున్నారంటే ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క మోటార్ మీద ఏడాదికి 25,000 రూపాయలు ప్రభుత్వం మీ పేరు మీద కట్టాలి. మీకు 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుందంటే మీరు కట్టాల్సిన కరెంటు బిల్లు ఒక బోరు మీద 25,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు కరెంట్ డిపార్ట్మెంట్ పెడతా ఉన్నారు. ఇది రైతులు గమనించాలి. ఇలా ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం వచ్చే ఒక మోటార్కి 25,000 రూపాయలు గవర్నమెంటే కరెంట్ డిపార్ట్మెంట్ కట్టే పండిన పంట గింజ లేకుండా కాంటర్ పెట్టి కొనబట్టే ఇలా కొన్న వాళ్ళు వాస్తవానికి నూకలైపోయినాయి. యాసంగి పంట నూకలై చారణం అంతా తుట్టి అవుతున్నది. ఢిల్లీడేమో బియ్యమే పెట్టాలి నూకలు తీసుకొని అంటాడు. మనం బియ్యం పెడితే క్వింటల్ మీద ఒక 25 కిలోల నూకలు ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ భరిస్తా ఉన్నారు. రైతు నష్టపోవద్దని నూకల ఖర్చులు ప్రభుత్వం భరించింది కరెంటు ఖర్చు ప్రభుత్వం భరించింది పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది ఇవ స్ప్రింక్లర్ల రూపంలో సాయం చేసింది ఎన్ని రకాలుగా జరిగిందో ప్రతి రైతు కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కొంతమంది వచ్చి ఎన్నికల కోసం ఆపద మొక్కలు మొక్కరు నోటికి వచ్చినట్టు మొక్క దండం పెట్టాలి అని నోటికి మొక్కాలి కానీ నిజంగా చేసేటోళ్ళకి బరువు తెలుస్తుంది అన్నట్టు ఇవాళ జరిగింది నిజం కాదా? మరి అంతకుముందు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎందుకో 7 గంటల కరెంట్ కూడా దిక్కు లేకపోయా దొంగరాత్రి కరెంటు కాలిపోయే మోటార్లు గంట గంటకు దిక్కుపోయే కరెంటు మరి ఆ రోజు సాధ్యం కానీ ఇవాళ ఎందుకు సాధ్యమైంది? ఆనాడు కేసీఆర్ లాంటి నాయకులు 7 గంటల కరెంట్ రాలేదు ఇలా కేసీఆర్ 24 గంటల కరెంట్ వచ్చింది. నేను మహారాష్ట్రకు పోయినా మొన్న షోలాపూర్ పోతే అకాడమిక్ ఇంట్రెస్ట్ లో ఆక్కుంటూ మధ్యలో రైతుల్ని పలకరించిన 7 కూడా 6 గంటల కరెంట్ వస్తలేదు ఎక్కడ కూడా ఇయ్యాలని కూడా 6 గంటల బొంబాయి ఉన్నది పూణే ఉన్నది ఏం తక్కువ లేదు అక్కడ కానీ ఇవ్వాలని కూడా 6-7 గంటల కరెంట్ వస్తలేదు. ఒక్క తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తాం. రైతులు గమనించారు మనం ఏదో ఎండమావులకు ఆశపడితే ఉన్నది పోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి. న్యాయంగా ఇలా రైతు ఎంత మార్పు వచ్చిందో మీరే ఆలోచించారు. మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో మాకు చెప్పింది కాలం చూస్తే ఎత్తిపోతున్నట్టున్నది రైతులు గుండె జారిపోవద్దు రైతులకు ధైర్యం చెప్పండి పోతే పోతే ఇంత కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది కానీ గోదావరిలో నీళ్లున్నాయి ప్రాణహిత నదిలో నీళ్లు వస్తున్నాయి చుక్క చుక్క ఒడిసి బట్టి ప్రాణహిత నీళ్లను తెచ్చి మల్లన్న సాగర్ లో రంగనాయక సాగర్ లో కొండ పోచమ్మ సాగర్ లో పోసి పంట పండి అని కేసీఆర్ చెప్పాడు. మీరు చూసుకుంటారు ఎవరన్నా హోటల్ నడిచి రంగనాయక సాగర్ నింపలే మన యాసంగి పంట మొత్తం కాలే కానీ మళ్ళీ ఇప్పుడు రంగనాయక సాగర్ గోదావరి నీళ్లు తెచ్చి 3 టీఎంసీలు నింపి రెడీ పెట్టేసి ఒకవేళ కాలం ఎక్కిపోయినా గేట్ ఎత్తుడే కాలువల ద్వారా నీళ్లు ఇచ్చి మా రైతులను పంటలు పండించుకుంటాం. అన్ని చెరువులు నింపాలి అన్ని చెక్ డ్యాములు నింపాలి అన్ని బావుల్లో నీళ్లు ఇయ్యాలి వంకల్లో ఇయ్యాలి కాలువల ద్వారా మంచిగా
మా రైతులకు నీళ్లు ఇయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఈ ధైర్యం మనకి ఎప్పుడన్నా దొరికిందా? కలలోనైనా ఇంత కాలేశ్వరం వస్తుంది, కాలం కాకుండా రెండు పంటలు పండిస్తామని ఏనాడైనా మనం అనుకున్నామా? ఇంత గొప్ప పని జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు మూడు చెప్పిండు మాకు, రంగనాయక సాగర్ నింపండి సిద్దిపేటకు, నంగునూరుకు, చిన్నకోడూరుకు, అటు ముస్తాబాద్కు, అటు సిరిసిల్ల వైపు కూడా నీళ్లు విడుదల చేయమని చెప్పిండు. మల్లన్న సాగర్ లో ఆల్రెడీ 10 టీఎంసీలు ఉన్నాయి. దుబ్బాకకు నీళ్లు వదులుండి దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇవ్వమని చెప్పిండు. కొండ భోజమ్మ సాగర్ నుంచి గజ్వేల్కు, మెదక్కు, అటు రామాయణపేట దాకా దాని నుంచి కూడా నీళ్లు వదలండి, వాళ్ళని కూడా వచ్చి చూసుకోమని చెప్పిండు. అంటే ఈ రకంగా ఎంత ధైర్యం వచ్చినట్టు మనకు. ఇక నిజంగా ఈ ఆశ ఉండునా? యాసంగి పంట అయిపోయిన తర్వాత గొర్రెలు మేకలు నీళ్లు దొరికాయి, కానీ ఇప్పుడు కూడా మన చెరువులలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మన చెగడాముల బావులలో తడి ఉన్నది. కాలం కాకపోయినా ఇలా నీ బావులలో నీళ్లున్నాయి, నీ బోర్లలో నీళ్లున్నాయి, నీ చెగడాములో నీళ్లున్నాయి, నీ చెరువుల్లో నీళ్లున్నాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం మర్చిపోకూడదు. కానీ కొంతమంది ఎట్లయిపోయిందంటే ఈ కాళేశ్వరం వల్ల కేసీఆర్ మంచి పేరు వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతుల్లో ఒక కేసీఆర్ మీద గురి పెరిగిందని ఏదో ఒక కాలు బండలెత్తేసే కార్యక్రమం చేస్తుంది, కాళేశ్వరం మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. మన రాహుల్ గాంధీ వచ్చి ఒక మాట అన్నాడు, లక్ష కోట్ల అవినీతి జరిగిందని. ఖర్చు పెట్టిందే 80,000 అయితే వీళ్ళు లక్ష కోట్ల అవినీతి అంటే ఏం చేయాలి? ఆ 80,000 రైతులకు, భూములకు, పాట విశాఖలకే 10,000 కోట్లు కట్టింది. ఇక ఏ పనే కాదు ఇలా మొత్తం తింటారు. ఎంత దుర్మార్గంగా బట్టగాల్చి పని చేస్తారన్నది ఒక ఉదాహరణ. కాళేశ్వరంతో పని కాలేదట. మరి పని కానీ మన యాసంగి గంట పంట పని నానే పని కానీ ఇలా నీళ్ళచ్చి పడుతున్నాయా? అటు అంతగిరి పోషమ్మ రిజర్వాయర్లో పడుతున్నాయి, ఇటు రంగనాయక సాగర్లో పడుతున్నాయి, అటు మల్లన్న సాగర్లో పడుతున్నాయి. ఇప్పుడు గేట్ ఎత్తుకొని నీళ్లు ఇయ్యనే పట్టింది మనం. మరి ఇవన్నీ ఏమన్నారు? నోరా మోరా ఆ వాళ్ళకి మొక్కాలి. ఇక మరి పంట పండించే రైతులు దొరకలేరా? లేకపోతే నీళ్ళు ఎక్కడి మనకు అసలు తాగడానికి నీళ్లు దొరకపోవు. ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఎండాకాలం పూట ఊర్లోకి పోవాలంటే గజగజ మందు మేము అయితే ముంగట పోలీస్ బండి పోవాలి, లేకపోతే బోర్ బండి అయినా పోవాలి, ఇంకా ఎమ్మెల్యే పోవాలి. ఎందుకంటే అన్ని బిల్లులు ఆడమంటుండే మాకు. బోర్ బండి పోతానన్నా బండి పెడుతుంటే ఎమ్మెల్యే సార్ కొబ్బరికాయ కొట్టుకుంటే ఆడోలే మనకు, లేదా పోలీసు వాడన్నా ముంగట పోయి బిల్లులన్నీ తీసేసాక బిల్లగా ఎంత ఎమ్మెల్యే నన్ను పోవు. ఇలా కాదు సినిమా ఉన్నారు. మంచినీళ్ళు కాదు కదా పొలాలకే బ్రహ్మాండంగా కాలువారం అంటే. ఇంత గొప్ప మార్పు కాళేశ్వరం చేస్తే ఇవన్నీ ఏమన్నారో నాకు అర్థమైతుంది. వాళ్ళు తెచ్చేస్తారు రంగనాయక సాగర్ బాగా ముంచి లావట్టారంటే మన నీళ్ళు ఉన్నాయా లేవో అని అర్థమైతుంది ఏమో అనిపించింది.